పండు కన్నా బుజ్జి నానా బంగారం కమలాసు లాంటి ఆయన కాలు మొక్కుతారంటే ఇంక అంతకు మించిన అనుభవం ఎందుకంటే ఒక డ్యాన్స్ మాస్టర్ని దగ్గర పెట్టుకొని ఒక హీరో అలా చేయకూడదు డ్యాన్స్ మాస్టర్కి ఏం అర్థం కాదు ఇది ఏమన్నా డ్యాన్సా కొట్టుకునే స్టేజ్కి వచ్చాం నువ్వంటే నే ఇష్టం నువ్వు కాదంటే నే కష్టం ఏం చేయమంటాము నేనేనా చేసింది నా నా రూపం అక్కడ కనపడింది రాకేష్ మాస్టర్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేవి వివాదాలు వివాదాస్పద వ్యాఖ్యలు రకరకాల కామెంట్స్ కానీ వందకు పైగా సినిమాలకు పదిహేను వందల పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేశారని ఎంతమందికి తెలుసు వందలాది మంది అన్నార్థులకు ఆయన ఆపద్బాంధవుడు అవుతాడని ఎంతమందికి తెలుసు ఎవరికీ తెలియదు ఆయనలో ఉన్న అసలు కోణాన్ని ఇప్పుడు మనం బయటికి తీద్దాం ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి ఎలా ఉన్నారు ఇప్పుడు దీంట్లో దేవదాసు మూవీలో ఆల్మోస్ట్ అన్ని పాటలకు మీరే చేసినట్లున్నారు దేవదాసులో బంగారం బంగారం పండు కన్నా బుజ్జి నానా బంగారం చౌదరిలో గొప్ప విషయం ఏంటంటే ఏదన్నా సరే సబ్జెక్ట్లోకి తీసుకెళ్తాడు డ్యాన్స్ మాస్టర్ చాలామంది డైరెక్టర్లు ఏంటంటే సబ్జెక్ట్ వాళ్ళకి పెద్దగా చెప్పరు అవుట్లైన్ చెప్పేస్తారు దాన్ని సెనాప్సస్ అంటారు సో అవుట్లైన్ చెప్పి ఇదండి ఇదండి అని అనేస్తాడు వాడికి ఏం తెలుసు ఇప్పుడు మధ్యలో అడ్డం వస్తున్నాను సాగర సంఘం సినిమా మీకు తెలుసు కమలా హాసన్ గురించి స్వాతి ముత్యం సినిమా అప్పుడు మనం అంటే మనం నేను కూడా ఆయనక కమలాసనం కంటే చిన్న కనుక ఒక ఏజ్లో ఉన్నప్పుడు ఆ సినిమా చూశాను సువ్వి సువ్వి సువ్వాలమ్మ అనే సాంగ్ రాజమండ్రిలో వాటర్ నేనైతే మూవీస్ చూడలేదు రెండు చూడలేదు అద్భుతమైన సినిమా ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చూడతాలి సో చూస్తావు కూడా ఎందుకంటానంటే విశ్వనాథ్ గారు ఎంత గొప్పవారు ఇప్పుడున్న జనరేషన్ ఏవో ముసులోడు పెద్ద ఆయన ఆ ఏదో మర్యాద ఇవ్వాలి అని అనుకుంటారు కానీ కాను ఆయన సరస్వతి పుత్రుడు కలామ తల్లి ముద్దుల బిడ్డ కమలాసు లాంటి వాళ్ళు ఆయన కాలు మొక్కుతారంటే ఇంకా అంతకు మించిన మహానుభావులు సో ఆయన ప్రతి మూమెంట్ చేస్తున్నాడు మాస్టరు అంటే నేను నువ్వు చూసావంటే సినిమా చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేశాను చెప్పిన వాళ్ళు ముక్కురాజు మాస్టర్ గారు మా గురువు గారు సలీం మాస్టర్ గారు మా గురువుగారు నాకు ఈ మూమెంట్ నచ్చలేదు నచ్చలేదు అంటా ఉంటే డా డ్యాన్స్ మాస్టరు సువి సువ్వి సువాలమ్మ సీతాలమ్మ సువి 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 సువ్వి ఇవన్నీ కటాస్ లాగా ఉంటాయి కాకపోతే ఆ యొక్క పదానికి ఆ డ్యాన్స్కి పొంతలు లేవు ఒకటి నాకు ఏదో కావాలంటున్నాడు విశ్వనాథ్ గారు అప్పుడు హాసన్ గారంట గురుజీ మీరేమనుకోకపోతే నేను డ్యాన్స్ చేయొచ్చా ఎందుకంటే ఒక డ్యాన్స్ మాస్టర్ని దగ్గర పెట్టుకొని ఒక హీరో అలా చేయకూడదు కించపరిచినట్టు అవుతుంది అంతే కదమ్మాండి ఒక పూజాని దగ్గర పెట్టుకుని నేను నేను పద్యాలు చెప్తానంటే ఎట్టు ఉంటుంది తప్పు కదా అట్లాగే కమలాసన్ అడిగిన దాంట్లో విశ్వనాథ్ గారు గ్రహించారు అనేది నాకు మా గురువులు చెప్పింది దాంట్లో బట్టి సరే చేయి కమల్ అన్నాడు సౌండ్ తర్వాత సువి సువి సువాలమ్మ సీతాలమ్మ సువి 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 ఇది కదా నాకు కావాలి డ్యాన్స్ మాస్టర్కి ఏమర్థం కాదు ఇది ఏమన్నా డ్యాన్సా సువి సువి సువాలమ్మ సీతాలమ్మ ఇది డాన్స్ కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్లో డైరెక్టర్ ఆలోచన విధానంలో కథకి అనుకూలంగా వెళ్ళాలి కనుక ఒక అమాయకుడు అని చెప్పలేము చెప్పలేము అవును దుర్మార్గుడు అని చెప్పలేముడు అమాయకుడు చిన్న పిల్లల మనస్తత్వం ఇలాగే ఉంటుంది ఓ మా అమ్మ చెప్తా తిడుతున్నాడమ్మా ఇప్పటికి మన బిడ్డల్లో కూడా చూస్తాం చిన్నపిల్లలు అట్లా చేస్తారు చేసి చూపిస్తే కమల్ హాసన్ ఆ కథలో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు అందుకు ఆయనకు ఆలోచన వచ్చింది డాన్స్ మాస్టర్ రాకుండా కాదు అట్లా అట్లా నేను ఎందుకు పొంతలు చెప్తున్నాడు వైవి చౌదరిలో నాకు కలిసింది ఏంటంటే మనం చిరంజీవి సినిమా ఉంది యురేకా రెక్క తిక్క మకా నబింది మల్ల చూ తన నా తనన్నే ని నా దర 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 మేమంతా సినిమాలో షర్ట్లు చించుకొని థియేటర్లో చూసిన ఫీలింగ్ నాకు ఉంది నేను చే చిరంజీవి అభిమాని ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ బైక్ మీద నుంచి ఎక్కి దూకేది నాకు ఆ ఫీలింగ్ కావాలి గురువు అప్పుడు చక్రి మీజ డైరెక్ట్ చక్రి బంగారం బంగారం దానికి ముందు న్యూయార్క్కి ఆర్యాల్లో హీరోయిన్ పక్కన చేసిన అమ్మాయి పేరు మోడల్ ఆ బిడ్డ మన బ్యాగంపేటలోనే ఉంటుంది తెలంగాణ బిడ్డ ఆ బిడ్డ మన రామ్ ఫారెన్ వచ్చేస్తారు ఈ ఇక్కడ ఉండే ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది వీడో అక్కడ ఫారెన్కి ఎట్లా వస్తాడు ఇలియానని తీసుకెళ్ళిపోయి ఉంటారు అక్కడ ఈ అమ్మాయి ఫోన్లో కలిపిస్తుంది ఆ బ్లూటూత్ ఉంటుంది బ్లూటూత్లో రింగ్ అవుతుంది పండు కన్నా బుజ్జి నాన్న బంగారం టే డేంగ్ టే దీనికి ఎనర్జీ కావాలి మాస్టర్ చిరంజీవి గారు ఇలా చేస్తే వీడియో ఎలా చేయాలి డ్రామ్ గారు అప్పుడు ఆ మూమెంట్లు అన్నీ కంపోజ్ చేసి ఆ విపరీతమైన చలి ఇట్లా అయిపోయేది ఆ చలిలో అప్పుడు అసిస్టెంట్ శాఖర్ ఉండేవాడు వాడికి లేదు నేనే అసిస్టెంట్ నేనే డ్యాన్స్ మాస్టర్ని నేనే ప్రొడక్షన్ భోజనాలు మేమే పెట్టుకోవాలి లైట్లు మేమే మోసుకోవాలి లెన్సులు మేమే మోయాలి అక్కడ లిమిటెడ్ మెంబర్స్నే తీసుకెళ్తాం సో అట్లా చాలా హార్డ్ వర్క్ చేసి ఆయన అనుకున్న పందాలో ఆ బల్టీ లైడాలు ఇవన్నీ కూడా చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన నన్ను అడగటం నేను చిరంజీవి అభిమాని గనుక డ్యాన్స్లో ఇవన్నీ కూడా కుదిరాయి రామానాయుడు నానకరామ గూడ స్టూడియోలో సెనేటర్ సెట్ అక్కడ వేసాం అమెరికా సెట్ ఇన్ ఇంటీరియర్ మొత్తం రమాప్రభ ఇలియానా వీళ్ళిద్దరిది ఇక్కడ తీసాం ఓకే ఓకే అమెరికాలో రాము హీరోయిన్ ఫ్రెండ్ అమ్మాయి ఉంటుంది అక్కడ తీసాం సో ఇవి మ్యాచ్ చేసాం ఇవన్నీ చాలా కష్టంతో కూడింది చాలా ఆలోచనతో కూడింది అది వైవస్ చౌదరి ప్రతిదీ కథకి ముడిపడే మాస్టర్నే ఇష్టపడతాడు దాంట్లో నెంబర్ వన్ మాస్టర్ ఎవరన్నా అంటే మీకు బాగా తెలుసు కదా రాకేష్ మాస్టర్ అంటే కోపం అంటాడు మళ్ళా కోపంలోనే తెప్పిస్తాడు నన్ను రెచ్చగొడతాడు కూర్చొనివ్వడు నేను ఎక్కడ మందు తాగుతానో నైట్ వెళ్ళేసి అనేసి పెరుగను తినిపిస్తాడు నాకు మళ్ళీ నేను వెళ్ళి మందు తాగేవాడు కావాలంటే తాగాడా మళ్ళీ పొద్దున్న నాలుగు గంటలకు వేసి మళ్ళా లొకేషన్కి వచ్చాను అంటే ఆయన మందు అలవాటు లేదు ఆయన ఆయన ఆయనది ఒక టైప్ కానీ మందు అలవాటు ఉందని నన్ను ఎందుకు అమెరికా తీసుకెళ్ళాడు కలామ తల్లి అదే అట్లా దేవదాసులు అదొకటి నువ్వు నాకు ఇష్టమైంది బంగారం బంగారం చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నువ్వంటే నేను ఇష్టం వచ్చేసి హిప్ హాప్ స్టైల్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఆర్యాలో నాకు ఆర్య ఆర్య టూ ఉంది అది అంత అంటే ఆర్య ఇష్టమే కానీ నాకు అంతకుముందు మైకేల్ జాక్సన్ హిప్ హాప్ స్టైలు నాకు హిప్ హాప్ స్టైల్ అంటే ఇలా అంటూ ఉంటాం సో నాకు చౌదరి అడిగాడు ఈ నా కొడుకు వీడు ఆ అమ్మాయిని ముద్దు పెడత ముద్దు పెడతాడు మాస్టర్ త్వరలో ఆ చెట్టు త్వరలో అది పవన్ కళ్యాణ్ని బాగా సినిమా హిట్ అది చౌదరి ఆ చెట్టు త్వర గారి తీసుకెళ్ళి సీన్ తీశాడు ఈ అమ్మాయి చంప మీద కొట్టినప్పుడు ఈ డ్రాప్ వచ్చి ఇక్కడ పడుతుంది భూమి మీద వర్షం పడతా ఉంటుంది డ్రాప్ పుడితే మాకు లాస్ ఏంజెస్ అక్కడ మెకనెస్ గోల్డ్ అని ఎడారి ఉంటుంది పెద్ద పెద్ద కొండల్లాగా ఉంటుంది బలే ఉంటుంది అది కృష్ణ మోసగాళ్ళకి మోసగాడు సినిమా మెకనస్ గోల్డ్ నుంచి తీసారు ఆ లొకేషన్కి వెళ్ళాం అక్కడ పాములు ఎప్పుడు లోపలనే ఉంటాయి ఎప్పుడే చూస్తే వాడు స్పాట్ డైట్ పోలీసు వాళ్ళు చెప్తూనే ఉన్నారు మా టెన్షన్ మాది ఎర్ర ఎండ మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది ఇసుక అప్పుడు ఆ రాము చిక్చా చిక్చా చిక్ చిక్కి చిక్ చిక్కి చిక్ చా అంటే మన డ్రాప్ వచ్చి కింద పడుతుంది పడితే ఆ డ్రాప్లో ఉండి రాము లెగుస్తాడు ఈ కళ్ళల్లో నుంచి డ్రాప్ పడతానే ఆ డ్రాప్లో నుండి భూమిలో నుండి రాము లెగుస్తాడు ఇట్లా సో ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు ఆ మూమెంట్లన్నీ చిన్నప్పుడు మూమెంట్లు ఇవి ఇక నేనేం ప్రత్యేకంగా ఏం పెట్టింది ఏం లేదు ఇలా అనడం ఇలా అనడం అలా అనడం ఈ జపం చేయడం సో అవన్నీ సినిమా థియేటర్లు చూస్తే నా కొడుకు అప్పుడు చిన్న పిల్లడు ఒక వన్ ఇయర్ బాబు వన్ ఇయర్ కూడా కాదు ఎనిమిది నెలలు బాబు గోకుల్ థియేటర్కి వెళ్ళాను ఎరగడ్డ ఆడు వెళ్ళిపోయి ఆడాడు ఆడుకుంటున్నాడు నా భార్య వాడిని పట్టుకుంటున్నాను నేనైతే ఆ సాంగ్ అలా చూస్తున్నాను నేనేనా చేసింది నా నా రూపం అక్కడ కనపడింది అది దట్ ఈజ్ వైవేస్ చౌది క్రెడిట్ కాకపోతే ఇద్దరు కొట్టుకునే స్టేజ్కి వచ్చాం నువ్వంటే నే ఇష్టం నువ్వు కాదంటే నే కష్టం ఏం చెయ్యమంటాము ప్రియతమా ఆకాశం అది ఫస్ట్ షార్ట్ మేము అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ షాట్ కొబ్బరికాయ కొబ్బరి ఏం కొట్లాడ రోడ్లు కొట్టేసుకున్నారు దాన్ని ఏమంటారు శ్మశాన్ వాటిక అక్కడ అప్పుడే మన కోయట్టుకి దీనికి ఏదో యుద్ధం జరిగి చనిపోయారు కూడా ఆ టైంలో అక్కడంతా సమాధులు చేశారు అది శ్మశానం లాగుండదు బల్ గడ్డ ఏదంటారు బర్రెల్ గ్రౌండ్ అసలు లాను సువాసన ఫ్లవర్ సువాసన మన శ్మశానాలు చూస్తే దడదడలాడిపోతాం కానీ అక్కడ ఇక్కడ శ్మశానంలో పడుకోవచ్చమ్మా అంత పాలరాతి బండలు ఆ గడ్డి మరి మిలిటరీ వాళ్ళ కోసం ఏమన్నా చేశారు మిలిటరీ వాళ్ళది అవన్నీ అప్పుడు ఫస్ట్ షాట్ నాకు నా లైఫ్లో మర్చిపోంది అంటే మీ సుమన్ టీవీ ద్వారా ఇది కొన్ని షేర్ చేసుకోవాలి మాస్టర్జీ చిన్న స్పీకర్ ఉంటుంది వినపడదు సరిగ్గా మనం ఏమనుకుంటాం థియేటర్లో ఆడే మూడు రాదు మాకు కానీ మేమే తెచ్చుకోవాలి సార్లు నేను జన్మిస్తే లక్ష సార్లు వెయ్యి సార్లు నేను జన్మిస్తే లక్ష సార్లు నేను మరణిస్తా ఓ థియేటర్లో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ సో ఆ రోజుల్లో రాకేష్ మాస్టర్ ఆ వయసుకి తగినట్టు అది సాంగ్స్ అన్నీ బాగుంటాయి నేను మళ్ళా ఇంకోటి హే బాబు ఏంటి సాంగ్ అమ్ నానన్నా తనన్నా నా నే అది సుచిత్ర మాస్టర్ చేశారు ఒక టూ డేస్ తర్వాత నేను సెవెన్ డేస్ ఎయిట్ డేస్ నేను చేశాను అంటే ఆమె ఉన్నారు అప్పుడు చంద్రబోసు గారు ఆయనే రాసింది కూడా పాపం సో అట్లాంటి కూడా చౌదరి గారు వేరే మాస్టర్లకు ఇబ్బందిగా ఉంటే నాదిగుడే జయించేసేవాడు వాళ్ళ పేర్లు వేసేవాడు దాన్ని నేను ఎప్పుడు కూడా డబ్బులు కూడా తీసుకోలేదు అట్లాగే మన తారా మాస్టర్ని ఇలియా అని వీరబాదు నా నా పులుపంటే నాకు ఇష్టం ఎరుపు అంటేనే అది సారథి స్టూడియోలో సెట్ చేశారు ఎవరు దీనికి నేర్పింది డ్యాన్స్ అని చెప్పి ఆమె ఇంకా ఆమెకి ఓపిక నశించింది ఈ ఇలియానా ఏంటంటే గోవాలో పెరిగింది బాంబే గోవా వీళ్ళకేంటంటే ఏంటంటే చిక్ 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 చాక్ చిక్ 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 అని చాక్ డ్యాన్సులు వచ్చు దాన్ని నేను రిథమింగ్ సెన్స్లో నేను ఇప్పుడు కూడా భరతనాట్యాన్ని బ్రేక్ డ్యాన్స్లోకి తీసుకెళ్తూ ఉంటాను తకతోం దిగతోం దిది దిది తకతోం తత్తలాంగు దిత్తావేను తకతోం దిగతోం దిది దిది తకతోం తత్త లాంగు దద్దో దిందా దత్తతో తక తకా అతికుతాయి తక్కురుడదాం తక అదికుతాయి తక్కురుడదాం తకా అది కూతాయి తక్కుడదాం తక్కుదాం తక్కుడదాం కిరగెడదాం కిరగడదాం కిరగొడదాం ఎప్పుడు మా ఇన్స్టిట్యూట్లో కరెంటు లేదు అంటే దీన్ని పెట్టి శేఖర్గాడికి సత్యగాడికి ఈ బ్యాచ్లందరికీ ఈ జతులతో డ్యాన్సులు నేర్పించేవాడు అట్లా ఈ బిడ్డకి కూడా నేర్పించాను ఈ బిడ్డ ఏం చేసింది అక్కడ అక్కడ సౌండ్ పెట్టేటప్పటికి ఆ దిద్దు దిద్దుతైలు రావట్లేదు కానీ డపకా డపకా వస్తుంది మూమెంట్ చేయట్లేదు ఇంకా లాగి ఒకటి వీకింది ఆ అమ్మాయి ఏడ్చి అలిగింది ఈ లోపు చౌదరి నాకు మళ్ళా కారు పంపించి ఎవరు మాస్టర్ ఈ అమ్మాయికి నేర్పింది ఏంటిది అంటే నేను వెళ్ళిన తర్వాత తారా మాస్టర్ పాప ఇప్పుడు మేము చెడ్డీలు వేసుకున్నప్పుడు నుండి ఆమె సాంగులు చూసేవాళ్ళం అక్కయ్య గారు మాకన్నా పెద్దవారు నమస్తే అమ్మ అని కాలు మొక్కాను మీరు ఏంటి రాకేష్ గారు నా కాలు అమ్మ చిన్నప్పటి నుండి మీ సినిమాలు చూసాను అంటే ఏంటి ఈ అమ్మాయి చేయట్లేదు అంటే చేయించండి ఒకసారి అని వాళ్ళు అసిస్టాండ్లో చేస్తే కాదమ్మా నేను ఒక్క పది నిమిషాలు టైం ఇండని ఇలియానాకి అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీకి మళ్ళీ ఇలా ఉండేవాళ్ళం అప్పుడు ఇప్పుడు డైరెక్టర్లు అయిపోయే వాళ్ళు అందరూ మళ్ళీ ఇది చెప్పు హిందీలో చెప్పని ఆ అమ్మాయికి హిందీ ఇంగ్లీషు నాకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు సరే ఒక పది నిమిషాలు కూల్ చేసి దిదుతైలు వన్ టూ త్రీ వన్ టూ త్రీ రైట్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్కి రైట్ హ్యాండ్ రావాలి రైట్ లెగ్కి లెఫ్ట్ హ్యాండ్ రావాలి సినిమా పద్ధతి అంటే లెఫ్ట్ వచ్చింది అనుకో ఈ హ్యాండ్ రావాలి ఆపోజిట్ లెగ్కి ఇప్పుడు ఇది వచ్చిందనుకో ఇదే లెఫ్ట్ ఏ వస్తే ఎట్లా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది కానీ ఏకైక వ్యక్తి సినిమా ఫీల్డ్లో నేను ఇదే చేస్తానన్న వ్యక్తి హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు రైట్ అంటే రైటే లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ లెగ్ అంటే రైట్ లెగ్ సో మాకు అలా ఉండదు చిరంజీవి వచ్చిన తర్వాత మొత్తం ఎన్టీ రామారావు కూడా రైట్ లెగ్ వస్తే లెఫ్ట్ హ్యాండ్ వస్తాడు నాగేశ్వరరావు గారు కూడా అదే కృష్ణ గారు మాత్రం నాకు రైట్ వస్తే రైటే అంటాడు అట్లా ఆ బిడ్డకి మొత్తం లైన్ చేసిన తర్వాత పది నిమిషాలు పదిహేను నిమిషాలతో అందరూ క్లాప్స్ కొట్టారు రాకేష్ గారు అంటే నీ లాంగ్ ఆమె లాంగ్వేజ్ నువ్వు పట్టుకున్నావు అనేసి ఆ బిజీ మాస్టర్ అప్పుడు తార మాస్టర్ సో ఆ టైంలో నేను మనిషి యొక్క మైండ్ సెట్ని పెట్టుకొని నేను నడిచేవాడినమ్మ అట్లాగా రాజమండ్రిలో పులు పంటే నాకు ఇష్టం తీ పంటే నాకు ఇష్టం ఇటు రాముగాడు చెరుకు చెరుకును కోయడం ఇది లాగడం అట్లాగా నిజంగా ఇది నిజంగా చెప్పాలంటే క్షమించు అది చౌదరి గారు కంపోజింగ్ ఆయనకు రాఘవేంద్ర వారసుడు కదా చౌదరి గారు ఆయన అంటే ఇష్టం అప్పుడు అన్నపూర్ణ సెవెన్ లో స్విమ్మింగ్ పూల్ది నిన్నే పెళ్ళాడతాక వాడు అప్పుడు దాంట్లో ఈ ఇలియానా స్నానం చేస్తూ ఆ చార్లీ చాపన్ బొమ్మ ఇవన్నీ కూడా ఆయన కాన్సెప్ట్లో గురుగారు నాకు ఈ కాన్సెప్ట్ అనుకున్నాను ఇది ఇది అని దాన్ని నేను మళ్ళీ నేను కంపోజ్ చేశాను అట్లా సాంగ్స్ అన్నీ కూడా చౌదరి ఎక్కడ ఇది ఉన్నా కానీ చేసి పెట్టుకుంటా నాకు లాహిరి కళ్ళలో ఉన్న కళ్ళు పెట్టి చూడలేకున్నా పంచదార దాన్ని కూడా నేనే క్లాస్ చేశాను అది మాస్టర్ వీళ్ళు తమిళ తమిళనాడు నుంచి పిలిపించుకుంటారు రెండు రోజులు చేసేసి పంపిస్తారు తర్వాత నేను చేసి పెట్టేవాడిని పేరు ఒకరిది ఊరొకరిది ఇట్లా సేతయ్య మళ్ళీ ఇంకా మంచి పీక్ స్టేజ్కి వెళ్ళింది దేవదాస్ తర్వాత ఇదిగో రాయల మన ఇదిగో రాయలసీమ గడ్డ కథ తెలుసుకో తెలుగు బిడ్డ అది నాకు మంచి పేరు వచ్చింది తర్వాత రావయ్య రావయ్య రామ రామసక్కని సీతయ్య ఓకే ఓకే బాధ దాదాపు వెయ్యి మంది జనాభా తర్వాత నేను చౌదరి చనిపోయిన చిరంజీవి గురువు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ రాజు మాస్టర్ మేము ముగ్గురం కలిసి రూపకర్తలం సృష్టికర్త ఇది కూడా ఇదం ఎవడి మాట ఎన్నోడు సీతయ్య సీతయ్య ఆ నానక రామ కూడా అప్పుడు రింగ్ రోడ్ వేస్తున్నారు రింగ్ రోడ్డు ఏరియాలో హరికృష్ణ గారిలో నేను ఒక షార్ట్ చెప్పాను మైక్రో జూమ్ ఒకటి టెలిస్కోప్ జూమ్ ఇవన్నీ కూడా వాడాము ఒక స్టవ్ను కొట్టి ఒక రేకు దాని మీద లైట్గా నూనెసి నీళ్ళు చల్లితే ఆవిరి వస్తూ ఉంటుంది ఆ ఆవిరిలో ఈయన నడిచి వస్తూ ఉంటాడు ఫోర్ గ్రౌండ్ మొత్తం ఆవిరి అప్పుడు గ్రాఫిక్లు పెద్దగా మేము దానికి ఖర్చు పెట్టలేము కదా సో అట్లా వైవిస్ చౌదరి గారు ఇది అంటే డివైడర్ మీద నుంచి ఈయన బైక్లో రావాలి బుల్లెట్లో హీరో హీరో సింహం గుర్తులు అన్నీ ఉంటాయి కదా సార్కి సార్ మీరు ఇట్లా వచ్చే గురుజీ నేను వచ్చేస్తాను కానీ మీరు మీరు రెడీ చేసుకోండి అంటే మూడు కెమెరాలు పెట్టుకున్నాం జూమ్ అవుట్ వేసుకున్నాం తర్వాత అని మ్యూజిక్ వస్తుంది రెండు చేతులు వదిలేసి కాల్సి అంటున్నాడు చౌదరి అల్లాడిపోయాడు ఏ మాత్రం ఆ డివైడర్ మీద రింగ్ రోడ్ కదా ఇటువై టూబ్ రిపేర్లు జరుగుతున్నాయి దాని మీద ఏ రాయి ఎక్కినా కానీ పడిపోతాడు రెండు చేదులు వదిలేసి వచ్చేసాడు ఆయన అంటే ఆయన బైకులో ఎంత ఎక్స్పోర్ట్ చూడు ఆ షాట్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మన సీత సినిమాలో అది ఆయన కంపోజింగ్ ఎవరిది హరికృష్ణ మళ్ళీ నాది కూడా కాదు నన్ను రెండు చేదులు వదలముంటే బొక్క బరలు పడేవాడి సో అలాంటివన్నీ హీరోల వల్ల మాకు పెచ్చింగ్ అయింది చౌదరి గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రాయ ఇదిగో రాయలసీమ గడ్డలో ఇండియన్ ఫ్లాగ్ ఎన్టీ రామారాధ్ ఎనభై అడుగులు ఇటం మేము విగ్రహం పెట్టాం అనంతపూర్లో మొత్తం పట్టాల రవి బ్యాచ్ మొత్తం మాకు సెక్యూరిటీగా ఉన్నారు ఐదు లక్షల మంది జనాభా ఏది జూనియర్ ఆర్టిస్టులు కాదు జూనియర్ ఆర్టిస్టులు వెయ్యి మందిని తీసుకెళ్ళాం ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడ ఐదు లక్షల మంది జనాభా వాళ్ళు డబ్బులు ఇచ్చి కాదు భోజనాలు కూడా లేవు వాళ్ళకి పాపం అట్లాగా ఇండియన్ ఫ్లాగు దీని కింద నడిచొస్తూ నేను ఏమన్న కర్రను తిప్పుతారు రండి సార్ అన్న హరికృష్ణ గారిని ఆయన కర్ర తీసుకొని తొడ మీద కొట్టుకున్నాడు బటావని అది ఇప్పటికి సీన్ అట్లాగే ఉంది కొట్టేసిన తర్వాత ఎమ్మటే ఇంత షార్ట్ వేసుకుంటాడు లోపల ఈ ప్యాంటు ఓడ తీసేసి ప్యాంటు ఇంటి తీసాడమ్మా ఇంతలా వాత పడిపోయింది తొడ మీద మాస్టర్ చౌదరి అంటున్నాడు మాస్టర్ నువ్వు ఎందుకు కొట్టుకోమన్నా నేను కొట్టుకోమని నేను చెప్పలేదండి తిప్పమన్నా ఆయన కొట్టుకున్నాడు అంటే ఆయన ఒకటే అన్నాడు చౌదరి ఇది నా మిస్టేక్ మా నాన్నగారు గుర్తొచ్చారు అన్నగారు కొట్టుకున్నాం అనుభవిస్తున్నాం సినిమాలో బాగుంటుంది పెట్టుకోండి అన్నాడు అట్లా చాలా ఎంజాయ్ చేశా